హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సో ఫ్రెండ్స్ ప్రతి జిల్లా గురించి కూడా క్లియర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎందుకు చెప్పుకుంటున్నామంటే, గ్రామ వాలంటీర్లో కావచ్చు, సచివాలయ ఉద్యోగాలలో కావచ్చు, ప్రతి జిల్లా గురించిన పూర్తి వివరాలు క్లియర్గా కంపల్సరీ తెలిసి ఉండాలి. ఓకేనా? సో ఇంటర్వ్యూలో కూడా, సో కొన్ని అడిగిన క్వశ్చన్స్ని బట్టి లేదా అభ్యర్థులు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి సో ఈ యొక్క వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇప్పుడు మనకు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుంది, కానీ దానికి సంబంధించిన సిలబస్ వివరాలు మాత్రము పూర్తిగా బయటికి రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ గమనించాలి, మొత్తము 100 మార్కుల పేపర్ ఉండబోతుంది. ఓకేనా? దీన్నే పార్ట్ 1 పార్ట్ 2 కూడా చేస్తారు. అందులో మొత్తం కూడా నవరత్నాల పైన క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పేపర్ 1. పేపర్ 2లో వచ్చేసి మొత్తము జనరల్ స్టడీసే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నవరత్నాలు పైన మొత్తము 200 క్వశ్చన్స్ని, మార్క్ బిట్స్ని నేను వీడియో చేశాను ఫ్రెండ్స్, మన ప్లేలిస్ట్లో ఉంది, గమనించండి. మొత్తం 200 మార్కులు, దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన వెబ్సైట్లో పొందుపరిచాను ఫ్రెండ్స్. ఓకేనా? అంతేకాకుండా ఇక రిమైనింగ్ ఏంటి, జనరల్ స్టడీస్. సో ఫ్రెండ్స్ జనరల్ స్టడీస్ పైన మనం ప్రతిరోజు కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు 3 ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, లేదా డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది చెప్పేసి ట్యాబ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్లో ఎగ్జాము రాయవచ్చు వితౌట్ ఎనీ కాస్ట్. ఈవెన్ సింగిల్ రూపీ కూడా మీరు చెల్లించిన అవసరము లేదు. సో ఫ్రెండ్స్ మంచి అవకాశము, ఎందుకంటే ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగం కనుక తెచ్చుకుంటే లైఫ్ టర్న్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో బాగా ప్రయత్నించండి, దానికి కావాల్సినటువంటి పూర్తి సపోర్ట్ నేను మీకు అందిస్తాను ఎలాగైనా కూడా. ఓకేనా? మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలంటే కూడా కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఓకేనా? సో ఫ్రెండ్స్ దానికి తగ్గట్టు మీరేం చేయాలి మరి, నా వీడియోస్ని జస్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సింపుల్, దట్స్ ఇట్. ఓకే? సో క్లాస్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి విశాఖపట్నం జిల్లా. ఓకేనా? మొత్తం ఇప్పటివరకు మొత్తము 3 జిల్లాల గురించి తెలుసుకున్నాం, విజయనగరం, శ్రీకాకుళం, నెక్స్ట్ ప్రకాశం. సో ఇది 4వ జిల్లా విశాఖపట్నం. సో క్లాస్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లా స్థానం ఏంటి? సో విస్తీర్ణ పరంగా చూసినట్లయితే రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లాల వరుస క్రమంలో 9వ జిల్లా విశాఖపట్నం. నెక్స్ట్ జనాభా పరంగా చూసినట్లయితే అత్యధిక జనాభా ఉన్నటువంటి జిల్లాల వరుస క్రమంలో 4వ స్థానంలో ఉంది విశాఖపట్నం. నెక్స్ట్ స్త్రీ పురుష లింగ నిష్పత్తిలో 4వ స్థానము, జనసాంద్రతలో 7వ స్థానము, నెక్స్ట్ దశాబ్ద జనాభా వృద్ధిలో 4వ స్థానము, అక్షరాస్యత శాతంలో 8వ స్థానంలో విశాఖపట్నం జిల్లా ఉంది. ఇది బ్రీఫ్గా, వీటి గురించి మళ్ళీ మనము చర్చించుకుందాం. ఓకే? నెక్స్ట్ జిల్లా కేంద్రం ఏంటి మరి విశాఖపట్నం జిల్లాకి? జిల్లా కేంద్రం వచ్చేసి సిటీ విశాఖపట్నము. విస్తీర్ణము 11.16 లక్షల హెక్టార్లు. సో విశాఖపట్నం జిల్లాలో మొత్తం రెవెన్యూ డివిజన్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. రెవెన్యూ మండలాలు 43. మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయి? కేవలం 2 మాత్రమే ఉన్నాయి. గ్రామ పంచాయతీలు వచ్చేసి 925 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా రెవెన్యూ గ్రామాలు 3265 ఉన్నాయి. సో విశాఖపట్నం జిల్లాలో మొత్తం పార్లమెంట్ స్థానాలు ఎన్ని? 3 ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలు మొత్తం 14 ఉన్నాయి ఫ్రెండ్స్. ఎన్ని ఉన్నాయి? 14. సో విశాఖపట్నం జిల్లాను తూర్పు తీర ఆభరణం అని కూడా పిలుస్తారు. ఆభరణం అంటే ఏంటి? నెక్లెస్ అన్నట్టు. విశాఖపట్నంను తూర్పు తీర ఆభరణం అంటారు. అంటే అంత అందంగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్ సిటీ. ఓకే? నెక్స్ట్ ఇది ఒక ముఖ్యమైన ఓడరేవు నగరంగా కూడా చెప్పుకోవచ్చు, పారిశ్రామిక నగరం. ఆంధ్రప్రదేశ్లో భారతీయ వినోద నగరము, ఇండియన్ ఎంటర్టైన్మెంట్ సిటీ అని దీన్ని పిలుస్తారు. సో భారతీయ వినోద నగరంని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి
ఈరోస్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్కు మధ్య 2014 నవంబర్ 22న అవగాహన ఒప్పందము కుదిరింది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనివర్సల్ స్టూడియో యూరో సిడ్నీ తరహాలో ఐఈసిని ఏర్పాటు చేసేలా ఈ ప్రతిపాదనలను రూపొందించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ విశాఖపట్నంలో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలిస్తే ప్రపంచంలో 5వది దేశంలో మొదటి అతిపెద్ద వినోద నగరంగా విశాఖపట్నము మారనుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో విశాఖపట్నం జిల్లా సరిహద్దులు మరియు నైసర్గిక స్వరూపము ఏ విధంగా ఉందో చూద్దాం. తూర్పున బంగాళాఖాతం సముద్రము, ఉత్తర మరియు పశ్చిమాన ఒడిషా రాష్ట్రము, విజయనగరం జిల్లాలు ఉన్నాయి. నెక్స్ట్ దక్షిణాన తూర్పు గోదావరి జిల్లా ఉంది. నెక్స్ట్ ఈ జిల్లాకు సరిహద్దుగా ఉన్న జిల్లాల సంఖ్య మొత్తము 2 జిల్లాలు, ఒకటి తూర్పు గోదావరి మరియు విజయనగరము జిల్లా. సో ఈ జిల్లాకు సరిహద్దుగా ఉన్న రాష్ట్రాల సంఖ్య కేవలం ఒకటి మాత్రమే. ఏంటది? ఒడిషా రాష్ట్రము. సో ఈ జిల్లా చుట్టూ కూడా తూర్పు కనుమలలోని కొండలు ఆవరించి ఉన్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, విశాఖ జిల్లాను 3 భాగాలుగా విభజించవచ్చు. పరిపాలనా దృష్ట్యా ఈ విధంగా విభజించినట్లుగా తెలుస్తుంది. 1 పట్టణ ప్రాంతము, గ్రామీణ ప్రాంతము మరియు ఏజెన్సీ ప్రాంతము. సో రాష్ట్రంలో అధిక వర్షపాతమున్న జిల్లాలో విశాఖ 2వది ఫ్రెండ్స్. ఓకేనా, ఏజెన్సీ జిల్లాలో ఏటా 1202 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది. నెక్స్ట్ చరిత్ర పుటలు గనక మనం గమనించినట్లయితే పార్వతీపుత్రుడు విశాఖుని పేరిట నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రతీక. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ పూర్వం విశాఖపట్నంను విజగపట్టణం అని కూడా పిలిచేవారు. ఇది విశాఖపట్నం యొక్క పాత పేరు ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఉనికి 17 డిగ్రీల 15 ఛానల్స్ మరియు 18 డిగ్రీల 32 ఛానల్స్ ఉత్తర అక్షాంశాలు మరియు 81 డిగ్రీల 6 ఛానల్స్ మరియు 83 డిగ్రీల 31 ఛానల్స్ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించున్నటువంటి జిల్లా విశాఖపట్నము. నెక్స్ట్ విశాఖపట్నం జిల్లా యొక్క ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. రాష్ట్రంలో చెరుకు పరిశోధన కేంద్ర కార్యాలయమైన అనకాపల్లి ఈ జిల్లాలోనే ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ విశాఖపట్నము బాక్సైట్ ఉత్పత్తిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మొట్టమొదటి పంచదార కర్మాగారము 1933 విశాఖపట్నంలో ఏటికొప్పాక వద్ద ఏర్పాటు చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏటికొప్పాక దేనికి ప్రసిద్ధి అని చెప్పేసి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఫ్రెండ్స్. ఇక్కడ పంచదార పరిశ్రమ ఉంటుంది. ఓకేనా, మొట్టమొదటి పంచదార కర్మాగారము. నెక్స్ట్ వన్, లక్క బొమ్మలకు ఏటికొప్పాక ప్రసిద్ధి చెందినటువంటిది. నెక్స్ట్ రాష్ట్ర వైశాల్యంలో 9వ స్థానము మరియు జనాభాలో 4వ స్థానాన్ని కలిగి ఉన్నటువంటిది విశాఖపట్నం జిల్లా. నెక్స్ట్ రాష్ట్రంలో జనసాంద్రతలో 6వ స్థానము మరియు దశాబ్దపు వృద్ధి రేటులో 3వ స్థానాన్ని కలిగి ఉన్నటువంటిది విశాఖపట్నము. నెక్స్ట్ దేశంలో తొలి న్యాయ విశ్వవిద్యాలయము విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. ఫస్ట్ టైం నేషనల్ లా యూనివర్సిటీ ఎక్కడ ఉంది? విశాఖపట్నంలో. నెక్స్ట్ రాష్ట్రంలో అక్షరాస్యతలో 8వ స్థానము, స్త్రీ పురుష నిష్పత్తిలో 4వ స్థానాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ వన్, ఆసియాలోనే అతిపెద్దదైన హార్బర్ మరియు పొడవైన కన్వేయర్ బెల్ట్ విశాఖ ఓడరేవులో ఉంది ఫ్రెండ్స్. అతిపెద్దదైన హార్బర్ మరియు పొడవైన కన్వేయర్ బెల్ట్ విశాఖ ఓడరేవులో ఉంది. నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాలో 16వ నంబర్ జాతీయ రహదారి లేదా 5వ నంబర్ జాతీయ రహదారి అని పిలుస్తున్నాము 169 కిలోమీటర్ల దూరము వెళ్తుంది. నెక్స్ట్ విశాఖ డైరీ 1972 ఏర్పాటు చేయడము జరిగింది. విశాఖ అభివృద్ధి సంస్థ ఊడా 1979 ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, మోనోజైట్ నిక్షేపాలను దేశంలో 2వ స్థానాన్ని అంటే నిక్షేపాలను దేశంలో 2వ స్థానాన్ని రాష్ట్రంలో మొదటి స్థానాన్ని కలిగి ఉంది మోనోజైట్ నిక్షేపాలలో. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఓడరేవు గల జిల్లా విశాఖపట్నము.
నెక్స్ట్ ఈ జిల్లా గుండా ప్రవహించే మాచ్ఖండ్ నదిపై మాడుగుల కొండ ప్రాంతంలో డుడుమ జలపాతము అనేది ఉంది. ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది, ఓకే గుర్తుంచుకోవాలి. సో డుడుమ జలపాతం. నెక్స్ట్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన బొర్ర గుహలు అరకు ప్రాంతంలోని అనంతగిరి కొండల్లో ఉన్నాయి, చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇవి. నెక్స్ట్ మహావిశాఖ నగర పాలక సంస్థ 2005లో ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్ ఇందిరా ప్రియదర్శిని క్రికెట్ స్టేడియం ఈ జిల్లాలోనే కలదు, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఈ జిల్లాలోనే కలదు. నెక్స్ట్ విశాఖ రైల్వే డివిజన్ తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉంది. సో ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, విశాఖపట్నంకి కొత్త రైల్వే జోన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. 18వ రైల్వే జోన్గా విశాఖపట్నం కేంద్రంగా కేంద్ర ప్రభుత్వము రైల్వే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడము జరిగింది, గుర్తుంచుకోవాలి, డైరెక్ట్ క్వశ్చన్ ఇది ఎగ్జామ్స్లో. నెక్స్ట్ వన్ విశాఖపట్నం జిల్లాలోని నదులు, ఒకటి శారదా నది. ఈ నది అనంతగిరి మండలంలో జన్మించి దేవరపల్లి మీదుగా చోడవరం మండలంలో లక్కవరము వద్ద ప్రవేశిస్తుంది. పెద్దేరు, బొడ్డేరు, తాచేరు, దీనిలో చోడవరం నియోజకవర్గంలో ఈ నది అనేది కలుస్తుంది. నెక్స్ట్ తాండవ నది. ఈ నది నాతవరము మండలంలో తాండవ వద్ద జన్మించి పాయాకరావుపేట మండలంలో పెంటకోటి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ వన్ మచ్చగెడ్డ. ఈ నది జి మడుగుల మండలంలోని మారుమూల గెమ్మలి గ్రామంలో జన్మించి ఒడిషా సరిహద్దు గుండా ప్రవహించి మాచ్ఖండ్ నదిలో కలుస్తుంది. ఈ నది నీటిపై మాచ్ఖండ్ బోలపట్టు విద్యుత్ కేంద్రాలు ఆధారపడి ఉన్నాయి. నెక్స్ట్ వన్ సర్పా నది. సో ఈ నది మాక వర పాలెము మండలంలో పుట్టి తడపాల నుంచి జంగాలపల్లి వరకు కూడా సుమారు 11 కిలోమీటర్ల వరకు సర్పా నది అనేది ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్ గోస్తాని నది, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ నది విశాఖపట్నంలోని అనంతగిరి మండలంలో పుట్టి పెదబయలు మండలంలో మచ్చగెడ్డ మీదుగా ప్రవహించి జోల పుట్ట జలాశయంలో కలుస్తుంది. నెక్స్ట్ వరాహ నది. ఇది తూర్పు కనుమల్లో పుట్టి కోటుపురట్ల ఎస్ రాయవరం మండలాల్లో ప్రవహిస్తుంది. నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టులు ఏంటో చూద్దాం. రైవాడ జలాశయము, ఇది ఏ నదిపై ఉంది, శారదా నదిపైన ఉంది. దేవరపల్లి మండలం రైవాడ గ్రామం వద్ద నిర్మించబడి ఉంది. ఇది లక్కవరం, గవరవరం, రేవల్ల, చోడవరం గ్రామాలకు 4375 ఎకరాలకు సాగునీటిని అందించబడుతుంది. నెక్స్ట్ వన్ తాండవ జలాశయం, ఇది నాతవరం మండలంలో గొంటివాణి కొత్తగూడెం గ్రామంలో తాండవ నదిపై నిర్మించబడి ఉంది. సో ఇది విశాఖపట్నం మరియు తూర్పుగోదావరి జిల్లాలకు నీరు అందించబడుతుంది. ఇందులో విశాఖపట్నం జిల్లాలో 25 ఎకరాలకు సాగునీరు అందించబడుతుంది. నెక్స్ట్ వన్ జాజిగెడ్డ జలాశయము. సో ఇది మాకవరపాలెం మండలంలో పాపయ్యపాలెం పంచాయతీలో జాజిగెడ్డపై ఈ జలాశయము ఉంది. ఇది బచ్చన్నపాలెము, బురుగుపాలెము, ముసిడిపాలెము, పాపయ్యపాలెము తదితర గ్రామాలకు చెందిన సుమారు 450 ఎకరాలకి సాగునీటిని అనేది అందిస్తుంది. నెక్స్ట్ వన్ కోన జలాశయం. ఇది ఈ జిల్లాలోని చీడికడ మండలం కోనం గ్రామం వద్ద బుడ్డేరు నదిపై జన్మించబడింది. ఇది బుడ్డేరు నది శారదా నదికి ఉపనదిగా చెప్పుకోవచ్చు. ఇది కుముందానుపేట మంగళాపురము, విజయరామరాజుపేట, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన 12270 ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది. నెక్స్ట్ వన్ పెద్దేరు జలాశయము. ఇది మాడుగుల మండలంలోని పెద్దేరు నదిపై నిర్మించబడినది. ఇది రవికమతం, బచ్చయ్యపేట మండలాలకు సుమారు 4000 ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది. నెక్స్ట్ వన్
పూటగెడ్డ జలాశయం. ఇది రామన్నపాలెం పంచాయతీ చినరాచపల్లి వద్ద ఊటగెడ్డ వాగుపైన నిర్మించబడి ఉంది. ఇది రామన్నపాలెం, వెంకయ్యపాలెం, చినరాచపల్లి గ్రామాలకి 300 ఎకరాలకు సరిపడు సాగునీటిని అందిస్తుంది. నెక్స్ట్, జిల్లాలోని వ్యవసాయము. సో జిల్లాలోని దాదాపు 70% కుటుంబాలకు వ్యవసాయము జీవనాధారము. ఈ జిల్లాలో ప్రధాన పంటగా వరిని పండిస్తారు ఫ్రెండ్స్. ఏంటి ప్రధాన పంట? వరి. రాష్ట్రంలో చెరుకు పంటలో ఈ జిల్లానే ప్రథమ స్థానంలో ఉంది, ఆల్రెడీ మనము చెప్పుకున్నాము. ఇంకా ఇక్కడ జొన్న పంట, నువ్వులు, పెసర, మినుములు లాంటి పంటలు కూడా ఎక్కువ పండించబడతాయి. అంతేకాకుండా జీడి మామిడి, మామిడి వంటి ఉద్యానవన పంటలు కూడా ఎక్కువగా పండుతాయి. నెక్స్ట్ వన్, వ్యవసాయానికి సంబంధించిన పరిశోధన సంస్థలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రము హైదరాబాద్, ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము 1985లో చింతపల్లిలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, చింతపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రము. సుగంధ ద్రవ్యాల పంటలను ఇది అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో చింతపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ఇది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్, కాఫీ ప్రాంతీయ పరిశోధన కేంద్రము. ఈ పరిశోధన కేంద్రంను విఆర్ నగర్ లో స్థాపించడం జరిగింది. ఈ ప్రాంతంలో కాఫీ పంటపై పరిశోధనలు చేసి వాటి ఫలితాలను అందిస్తారు. కావేరి రకం కాఫీని పరిచయం చేసింది ఇక్కడే. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ పరిశోధన కేంద్రమే ఓకేనా, ఉత్తరాంధ్రలో ఉన్న ఏకైక కాఫీ పరిశోధన కేంద్రము ఇదే, కాఫీ ప్రాంతీయ పరిశోధన కేంద్రము. నెక్స్ట్ వన్, జిల్లాలోని ముఖ్యమైన పరిశ్రమలు ఏంటో చూద్దాం. అందులో ముందు వరుసలో ఉండేది ఏంటి? విశాఖ స్టీల్స్, విశాఖ ఉక్కు కర్మాగారము. సో విశాఖ ఉక్కు కర్మాగారం ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1971 ఇంపార్టెంట్ క్వశ్చన్. జనవరి 20 ఆనాటి ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు శంకుస్థాపన చేశారు. అయితే 1977 నిర్మాణం మొదలుపెట్టి 1982 సెయిల్ నుంచి విడిపోయి రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్గా ఇది అవతరించింది. అంటే అంతకుముందు సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉండేది, కానీ అది అందులోంచి విడిపోయి రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్గా అవతరించింది. 1987 నాటి నిర్మాణము పూర్తయింది. ఎప్పుడది? 1987 నాటికి. అంతేకాకుండా 1990 సెప్టెంబర్లో ఉత్పత్తిని ప్రారంభించింది ఇది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది అంతర్జాతీయ నాణ్యతకు తగ్గ ఇనుమును ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి జపాన్కి, ఓకేనా, జపాన్కి ఉక్కు అనేది సరఫరా చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, హెచ్పిసిఎల్. 1957 విశాఖ తీరాన పాత మర్కాపురము గ్రామ భూముల్లో కాల్టెక్స్ ఆయిల్ రిఫైనింగ్ ఇండియా లిమిటెడ్ను స్థాపించారు. 1974 జూలై 15 దీనిని భారత ప్రభుత్వము జాతీకరణ అంటే నేషనల్ చేసి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్గా మార్చింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ. ఔషధ ఆధార పరిశ్రమల నగరంగా తీర్చిదిద్దడానికి విశాఖపట్నం జిల్లాలో పారవాడ మండలంలో 2000 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు. 6 గ్రామాలకు చెందిన 2400 ఎకరాల భూమిని ఏపీఐఐసి సేకరించింది. రామ్కి సంస్థ భాగస్వామ్యంలో మౌలిక వసతులు కల్పించారు. ఇందులో 600 ఎకరాల్లో ప్రత్యేకంగా ఫార్మాసేజ్ కూడా ఏర్పాటు అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంకొకటి, హిందుస్థాన్ షిప్ యార్డ్. చాలా ఇంపార్టెంట్ ఇది. దేశంలో నౌకలను తయారు చేసుకోవాలనే ఆలోచన మహారాష్ట్రకు చెందిన షేట్వాల్ చంద్ మధ్యలో మొదలైన వెంటనే 1941 జూన్ 21 విశాఖ తీరాన సింథియా నావిగేషన్ లిమిటెడ్ పేరుతో ఒక సంస్థను స్థాపించడం జరిగింది. సో అప్పటి కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాయి వేయడం అనేది జరిగింది, అంటే పునాది రాయి. నెక్స్ట్, సో తొలి నౌకను 1948 మార్చి 14 జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా బంగాళాఖాతంలో జలప్రవేశం చేశారు. 2010 దీని
దీనిని రక్షణ శాఖ కూడా బదిలీ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ BHPB భారత హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ లిమిటెడ్ 1966 జూన్ 25 విశాఖలోని నాతయ్యపాలెం పంచాయతీ పరిధిలో శంకుస్థాపన చేశారు. ఓకేనా? చెకోస్లోవేకియా సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని నిర్మించారు. ఇది 1971 నుండి ఉత్పత్తి అనేది ప్రారంభించింది. 2009 BHEL భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దీంట్లో విలీనం చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ అండ్ ప్రాసెసింగ్ జోన్ 1989 దువ్వాడ సమీపంలో విశాఖ ఎక్స్పోర్ట్ అండ్ ప్రాసెసింగ్ జోన్ను 300 ప్రారంభించారు. ఎక్కడ ఫ్రెండ్స్? విశాఖలోని దువ్వాడ సమీపంలో. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా పెట్రోలియం లిమిటెడ్, కురమండల్ ఫెర్టిలైజర్స్, రెయిన్కాల్ ఇండియా లిమిటెడ్, ఆంధ్ర సిమెంట్స్ అండ్ శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన పరిశ్రమలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ జిల్లాలోని ఖనిజ సంపద. జిల్లాలోని చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో జీకే వీధి మండలంలో గుప్పెర్ల జెర్రీలగూడెం ప్రాంతాల్లో బాక్సైడ్ నిల్వలు దేశంలోనే ఒడిశాలోని కలహండి, కోరాపుచ్ తర్వాత 2వ అత్యధిక నిల్వలు కలిగినటువంటి మ్యాగ్నిటైట్, మైకా, బంకమన్ను, కాల్పైట్, మోనోజైట్, బాక్సైట్ మొదలైనవి జిల్లాలోనే లభించే ముఖ్యమైన ఖనిజ సంపదగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దర్శనీయ స్థలాలు. చాలా ఇంపార్టెంట్ స్థలాలు కూడా ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. టూరిస్ట్ స్పాట్ పరంగా చూసినట్లయితే చాలా బాగుంటుంది వైజాగ్. సో చూద్దాం, బొర్రా గుహలు. బొర్రా గుహలను బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కొత్త వలస కిరమ్దోల్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నప్పుడు కనుగొనడం అనేది జరిగింది. సో ఒరియా భాషలో బొర్రా అంటే రంధ్రము అని అర్థము. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10,00,000 క్రితం నాటివని భావిస్తున్నారు. నీటిలోని హ్యూమిక్ యాసిడ్, సున్నపురాయిలోని కాల్షియం బైకార్బోనేట్తో రసాయన చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. సో దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోతుంది. కొంతకాలం పాటు ఈ విధంగా నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండడం వల్ల గుహలు ఏర్పడ్డాయని చెప్పేసి ఆర్కియాలజిస్టులు పేర్కొన్నారు. నెక్స్ట్ వన్ కొండపై నుంచి గోస్తానీ నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. కాల్షియం బైకార్బోనేట్, ఇతర ఖనిజాలు కరిగి ఉన్నటువంటి పైకప్పు నుంచి కారుతున్న నీటి వల్లే నేలపై దిబ్బలు వంటివి ఏర్పడతాయి. వీటిని స్టాలాగ్మైట్స్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ అదేవిధంగా పైకప్పు నుంచి వేలాడుతున్న స్టాలాకైట్స్ అనేవి కూడా ఈ ప్రక్రియ ద్వారానే, అంటే నీరు కిందికి కారుతున్నప్పుడు సో ఆ క్రమంలో గడ్డ కట్టినటువంటివి అలా ఏర్పడతాయి. సో దీనివల్లనే కొంచెం ఆకృతులుగా ఇవి ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ వన్ స్థానిక గిరిజనులను బొర్రా గుహలను జోడో దేవుడి అంటే పెద్ద దేవుడి నివాసంగా నమ్ముతుంటారు. వివిధ రూపాల్లో ఉన్న స్టాలాక్లైట్స్ను శివపార్వతి తల్లి బిడ్డ, మానవ మెదడు, మొసలి, పులి ఆవు వంటి పేర్లతో పిలుస్తుంటారు. వీరు పూజిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ సింహాచలము. చాలా పుణ్యక్షేత్రము, చాలా పేరున్నటువంటి పుణ్యక్షేత్రము. చూద్దాం, శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానము సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్నమునకు 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. సో ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలుస్తారు. ఓకేనా? అప్పన్నగా పిలిచే వరాహలక్ష్మి నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఈ దేవాలయంను సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం అంటే 52 కోట్ల రూపాయలు కలిగిన దేవాలయము సింహాద్రి పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు. సో సంవత్సరానికి 12 గంటలు మాత్రమే
ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. సో మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని కూడా అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు మే నెల అన్నట్టు. సో అప్పుడు ఇది వస్తుంది. నెక్స్ట్ వన్, కైలాసగిరి పార్కు. ఇది విశాఖపట్నంలోని పర్వతాగ్రం పైన గల పార్కుగా చెప్పుకోవచ్చు. ఈ పార్కును 360 ఎకరాల విస్తీర్ణము గల అడవిలో విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు అభివృద్ధి చేశారు. సో ఈ పార్కు ఎత్తుగా ఉండడం వలన విశాఖపట్నం నగరాన్ని, బీచ్ను, విశాఖపట్నం చుట్టూ గల అడవులను ఈ పార్కు నుంచి చాలా క్లియర్గా చూడవచ్చు ఫ్రెండ్స్. విశాఖపట్నం అందాలన్నీ కూడా ఈ యొక్క ఎత్తైన కొండ పర్వతం నుంచి చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో ఈ పార్కు వద్ద పర్యావరణాన్ని కాపాడడం కొరకు విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ కొండ ప్రాంతాన్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా ప్రకటించింది. నెక్స్ట్ వన్, రామకృష్ణ మిషన్ బీచ్. ఆర్కే బీచ్ అంటారు ఫ్రెండ్స్, చాలా ఫేమస్ ఇది. విశాఖపట్నంలో చూడదగిన ప్రదేశాలలో రామకృష్ణ మిషన్ బీచ్ ఒకటి. రామకృష్ణ మిషన్ ఆశ్రమం దగ్గర ఉండడం వల్ల దీనికి ఆ పేరు రావడం అనేది జరిగింది. ఈ బీచ్ ఐఎన్ఎస్ కర్సూర సబ్మెరైన్ మ్యూజియంకు ప్రసిద్ధి. సో ఫ్రెండ్స్, మనము వైజాగ్ వెళ్ళినప్పుడు కనుక అక్కడ చూస్తే సముద్రపు ఒడ్డున ఒక సబ్మెరైన్ అనేది ఉంటుంది. దాని పేరేంటి? కుర్సూర అని, ఐఎన్ఎస్ కుర్సూర అనేది. ఇది రష్యా సహకారంతో నిర్మించబడినటువంటిది. సో అక్కడ మ్యూజియం లాగా, అంటే సందర్శకులు చూడడానికి. సబ్మెరైన్ అంటే అసలు యాక్చువల్గా ఎవరికి తెలియదు సామాన్య మానవులకు. సో ఎప్పుడైతే అదొక మ్యూజియం లాగా ప్రజలందరూ చూడడానికి ఏర్పాటు చేశారో, ఒక సబ్మెరైన్ అంటే ఈ విధంగా ఉంటుందా అని చెప్పేసి అందరికీ తెలిసింది. సో ఇది రష్యా సహకారంతో భారత్ నిర్మించినటువంటి జలంతర్గామి. ఓకేనా? సో ఇది బాగా పాతబడడంతో దీన్ని మ్యూజియంగా మార్చారు. సో ఈ బీచ్లో పర్యాటకుల కొరకు స్విమ్మింగ్, సన్బాత్, బీచ్ వాలీబాల్ ఆడడానికి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇంకా ఇక్కడ అక్వేరియం, కాళీ దేవాలయం చూడదగిన ప్రదేశాలు. నెక్స్ట్ వన్, యురాడా బీచ్. ఇంపార్టెంట్ క్వశ్చన్, యురాడా బీచ్ విశాఖపట్నంకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో యురాడా గ్రామం వద్ద కలదు. ఇది బంగాళాఖాతానికి పశ్చిమ తీరంలో ఉంది. యురాడా బీచ్ దగ్గరలో గంగవరం బీచ్, డాల్ఫిన్నోస్ కొండ మరియు గంగవరం పోర్టులు కలవు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, డాల్ఫిన్నోస్ కొండ. డాల్ఫిన్నోస్ కొండ డాల్ఫిన్ చేప ముక్కులాగా ఉంటుందని ఆ కొండకు ఆ పేరు పెట్టారు ఫ్రెండ్స్. సో 174 మీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి 358 మీటర్ల ఎత్తులో ఇది ఉంటుంది. నెక్స్ట్, ఈ కొండ మీద ఉన్న లైట్ హౌస్ సముద్రంలో ప్రయాణిస్తున్న నావికులకు దారి చూపుతుంది. యాత్రికులు ఈ లైట్ హౌస్ని చూడవచ్చు. ఈ కొండ మీద నౌకాదళ సిబ్బందికి బహుళ అంతస్తుల భవనాలు కూడా నిర్మించడం జరిగింది. సో ఈ కొండ దిగితే యురాడా అనే గ్రామం కనిపిస్తుంది. అరటి, కొబ్బరి పంట పొలాలతో ఈ పల్లె మొత్తం కూడా చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, అరకు. అరకు విశాఖపట్నం జిల్లాలోని డుబ్రిగూడ మండలానికి చెందిన గ్రామము. అరకు లోయ సముద్ర మట్టానికి సుమారు 600 మీటర్ల నుంచి 900 మీటర్ల ఎత్తులో ఉన్నది. విశాఖపట్నానికి 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకు ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండలతో, లోయలతో ప్రజలను ఆకర్షిస్తూ ఉంటుంది. మంచి టూరిజం ప్లేస్ ఫ్రెండ్స్. దేశము నలుమూలల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తారు. నెక్స్ట్, అరకు వెళ్ళే ఇరువైపుల దట్టమైన అడవులు ఉండే ఘాట్ రోడ్ ఆసక్తికరముగా, ఆహ్లాదకరముగా ఉంటుంది. దారిలో అనంతగిరి కొండల్లో కాఫీ తోటలు ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్, 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్రా గుహలు ఒక పర్యాటక ఆకర్షణ. తూర్పు కనుమలలో ఉన్న అరకులో కొన్ని తెగలవారు నివసిస్తారు. ట్రైబల్ మ్యూజియం ఇంకొక ఆకర్షణగా ఇక్కడ ఉంటుంది. అరకులో వేసవి కాలంలో శీతాకాలాన్ని మరిపించే వాతావరణం ఇక్కడ ఉంటుంది. శీతాకాలంలో వలస పూలు పూసి కొండలన్నీ పసుపు వర్ణంతో అందంగా తయారవుతాయి. అవి చూడాలంటే అప్పుడే వెళ్ళాలి. ఇక వర్షాకాలం అయితే పచ్చదనంతో కలకలలాడుతుంది. నెక్స్ట్, అనంతగిరి కొండలు. అరకు వ్యాలీ వెళ్లే దారిలో ఉన్న అనంతగిరి సహజ ప్రకృతి సౌందర్యాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ కాఫీ తోటలు, జలపాతాలు, చిన్న చిన్న నదులు పర్యాటకులను ఆకర్షిస్తాయి. నెక్స్ట్ వన్, జగదల్పూర్.
ఛత్తీస్గఢ్లో బస్తల్ గిరిజన ప్రాంతానికి జగదల్పూర్ ఒక ద్వారంలా ఉంటుంది. జగదల్పూర్ ఇనుప కొయ్య, టెర్రాకోట, వెదురు హస్తకళలకు చాలా ప్రసిద్ధి. నెక్స్ట్ వన్ శంకరం. విశాఖపట్నం జిల్లా శంకరం గ్రామం దగ్గర గల కొండలపై గల బౌద్ధ స్థలాలను బొజ్జన్నకొండ మరియు లింగాలకొండ అని విశాఖపట్నం నుంచి 45 కిలోమీటర్లు మరియు అనకాపల్లి నుంచి కొద్ది దూరంలో కలవు. ఈ స్థలాలు క్రీస్తు శకము 4 నుంచి 9వ శతాబ్ది మధ్యకాలానికి చెందినవి. ఒకప్పుడు ఈ ప్రదేశము సంఘరము అంటే సంఘారామము అని పిలువబడేది ఫ్రెండ్స్. సో ఇక్కడ 3 రకాల బౌద్ధ మత వర్గాలు ఉండేవారు. హీనయాన, మహాయాన, వజ్రయాన బాగా వృద్ధిలో ఉండేది ఫ్రెండ్స్. సో విశాఖపట్నం జిల్లాలో బొజ్జన్నకొండ, లింగాల కొండలతో పాటు వివిధ ఆరామములు, విద్యాస్థలాలు వెలిశాయి. వానిలో తోట్లకొండ, బావికొండ, పావురాలకొండ, గోపాలపట్నం మొదలగునవి కలదు. నెక్స్ట్ వన్ ఊడా పార్క్. విశాఖ నగరాభివృద్ధి సంస్థ పార్కు సాయంత్రాలు సరదాగా గడపడానికి అనువైన ప్రదేశము. పార్కులో అన్ని హంగులు గల జిమ్ము, గుర్రము, ఒంటెలపై షికారు, పడవల్లో ఉల్లాస పయనం వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఋషికొండ. విశాఖపట్నానికి 8 కిలోమీటర్ల దూరంలోని ఋషికొండ బంగారు వన్నె ఇసుకపరిచిన సాగర తీరానికి ప్రసిద్ధి. ఇక్కడ ఎత్తైన పర్వత పర్ణశాల నుండి సముద్రుడు గంభీరంగా కనిపిస్తాడు. నెక్స్ట్ వన్ టైగా జంగిల్ బేల్స్ నేచర్ క్యాంప్. విశాఖ నుంచి అరకు వెళ్లే దారిలో తూర్పు కనుమల్లో ఒక చిన్న గ్రామము. ట్రెక్కింగ్ విహంగ వీక్షణానికి ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇక్కడ జంగిల్ బేల్స్ నేచర్ క్యాంప్ను ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వన్ పావురాలకొండ. విశాఖపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో 16 జలాశయాలు నిర్మించబడి ఉన్న కొండ ఇది పావురాలకొండ. నెక్స్ట్ వన్ భీమునిపట్నము. విశాఖపట్నం నుంచి భీమునిపట్నానికి రోడ్డుపై 25 కిలోమీటర్ల ప్రయాణము నిజంగా టూరిస్టులకు మధురానుభూతిని మిగులుస్తుంది. ఈ రోడ్డు 2 పట్టణాల మధ్య కోస్తా తీరాన్ని ఆలింగనం చేసుకుని ఉన్న అనుభూతిని కలిగి ఉంటుంది. భీమునిపట్నాన్ని భీమ్లీ అని కూడా పిలుస్తారు. సో ఇది దేశంలోనే 2వ అతి పురాతన మున్సిపాలిటీ ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్, దేశంలోనే 2వ అతి పురాతన మున్సిపాలిటీ. నెక్స్ట్ వన్ ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్. ఈ పార్కు దాదాపు 450 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ పార్కులో వివిధ జాతుల పక్షులు, జంతువులు వాటి సహజ పరిసరాల్లో పర్యాటకులను పలకరిస్తాయి. నెక్స్ట్ వన్ పావురాలకొండ. భీమ్లీకి పశ్చిమంగా విశాఖపట్నానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న పావురాలకొండపై 16 జలాశయాలను చూడవచ్చు. నెక్స్ట్ వన్ జలంతర్ఘామి మ్యూజియం. జిల్లాలోని రామకృష్ణ బీచ్కు జలంతర్ఘామి ఐఎన్ఎస్ కురుసురా టూరిస్టులు తప్పక చూడవలసిన మ్యూజియం ఇది. రష్యా దేశం నిర్మించి భారత్కు అందచేసిన ఈ జలంతర్గామి బాగా పాతబడడంతో దానిని మ్యూజియంగా మార్చారు. జలంతర్గామి నమూనా నిర్మాణము, సాగర గర్భంలో జీవన విధానం తెలుసుకోవాలంటే టూరిస్టులు ఈ మ్యూజియాన్ని తప్పక చూడవలసిందే. నెక్స్ట్ వన్ లాసన్స్ బే. కైలాసగిరికి వెళ్లే దారిలో ఉన్న అందమైన బీచ్ ఇది. సో ఇది సముద్ర స్నానాలకు, అలలపై కొయ్య పలకలతో తేలే సర్ఫింగ్ క్రీడకు అనువైనది. నెక్స్ట్ వన్ బౌద్ధ విశాఖ. ఇటీవల త్రవ్వకాలలో బయలుపడిన బౌద్ధ క్షేత్రము. నెక్స్ట్ తోట్లకొండ. సముద్ర మట్టానికి 128 అడుగుల ఎత్తున గల ఈ కొండపై అనేక దిబ్బలు ఉండటాన్ని బట్టి స్థూపాలు, చైత్యాలు, మండపాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ గోపాలపట్నము. తాండవ నదికి ఎడమగట్టున గల గోపాలపట్నం గ్రామంలో ఇసుకలతో నిర్మించిన బౌద్ధ స్థూపాలు, విహారాలు మొదలైనవి కంచి చూడవచ్చు. నెక్స్ట్ వన్ అనంతగిరి. అరకు వ్యాలీకి వెళ్లే దారిలో ప్రకృతి సౌందర్యానికి మారుపేరు. ఇక్కడ కాఫీ తోటలు, అంతేకాకుండా జలపాతాలు పర్యాటకులను ఆకర్షణీయమైన ప్రాంతాలు ఫ్రెండ్స్ ఇవి. నెక్స్ట్ లంబసింగి. చింతపల్లి సమీపంలో ఉన్న లంబసింగి అనే ప్రాంతము సంవత్సరంలో ఎక్కువ రోజులు 0 డిగ్రీలతో ఉష్ణోగ్రత ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఆంధ్ర ఊటీగా పిలుస్తారు. నెక్స్ట్ వన్ కురుపాం టూంబ్. కురుపాం రాణి గుర్తుగా 100 ఏళ్ల క్రితం దీన్ని నిర్మించారు. ఆకట్టుకునే గుమ్మటం, గోడలపై లతలు,
పుష్పాలతో తీర్చిదిద్దిన ఈ నిర్మాణం విశాఖ తాజ్మహల్గా ప్రసిద్ధి. నెక్స్ట్ విశాఖపట్నం నుంచి కొందరు ప్రముఖ వ్యక్తులను గురించి చూద్దాం ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ గురజాడ వెంకటప్పారావు గారు. ఈయన 1862 నవంబర్3 రాయవరంలో జన్మించారు. బాల్య వితంతువుల సంఘ దురాచారాలు ప్రభావంతో కన్యాశుల్కం నాటకం రాసినటువంటి వ్యక్తి ఇతనే. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వ్యవహారిక భాషావాదాన్ని బలపరిచి ప్రచారం చేసిన వ్యక్తి, సంఘ సంస్కర్త. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయని ఆంధ్రదేశాన్ని తట్టి లేపిన మహామనిషి ఇతనే. సో ఈయన విశాఖ నగర సంస్థానాధిపతి అయినటువంటి ఆనంద గజపతి రాజుగారి దగ్గర పనిచేశారు. వీరికి నవయుగ వైతాళికుడు, ఏంటి ఫ్రెండ్స్, నవయుగ వైతాళికుడు, భావ కవిత వైతాళికుడు అనేటువంటి బిరుదులు కలవు. ముత్యాల సరాలు, దిద్దుబాటు, కళింగ చరిత్ర, విశాఖ చాళుక్యుల చరిత్ర మొదలైనవి ఇతని యొక్క ముఖ్య రచనలు. సమాజం మేలు కోసం శ్రమించిన గురజాడ 1915 నవంబర్న మరణించారు. నెక్స్ట్ వన్ శ్రీరంగం శ్రీనివాసరావు గారు, శ్రీశ్రీ. 1910 జనవరిలో విశాఖపట్నంలో జన్మించారు. అభ్యుదయ కవిగా పేరు పొందినటువంటి శ్రీశ్రీ 20వ శతాబ్దపు ఆంధ్ర కవుల్లో విప్లవాన్ని రగిలించిన వ్యక్తి. 1928 ప్రభావ అనేటువంటి గ్రంథాన్ని రాశారు. 1933 అభ్యుదయ శకానికి నాంది పలికారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, తనను తాను అంకితం చేసుకున్నాడు. మహాప్రస్థానం ఆధునిక కావ్యంలో ఇదే తొలి రచన. 1950 మహాప్రస్థానము అచ్చయింది. 1966 ఖడ్గ సృష్టి అయ్యింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. 1955 అభ్యుదయ రచయితల సంఘ అధ్యక్షుడు అయ్యారు. నెక్స్ట్ వన్ అభ్యుదయ పత్రిక సంపాదక వర్గ సభ్యునిగా కూడా ఇతను పనిచేశారు. ప్రజాకవిగా తన తర్వాతి తరాలకు స్ఫూర్తిని అందించిన శ్రీశ్రీ 1983 జూన్ 15 స్వర్గస్థులైనారు. నెక్స్ట్ వన్ తెన్నేటి విశ్వనాథం. ఈయన 1896 విశాఖపట్నం జిల్లా వీరవల్లిలో జన్మించారు. న్యాయశాస్త్రము చదివారు. గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర ఉద్యమంలో అడుగుపెట్టారు. 1937 మద్రాసు ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నిదానం ఇచ్చినటువంటి వ్యక్తి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ 1978 ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇతనికి ఇవ్వడం జరిగింది. వీరి రచనలు నవజీవనం, కలవరింతలు, తత్వమసి మొదలైనవి. ఈయన 1979 స్వర్గస్థులైనారు. నెక్స్ట్ వన్ ఆరుద్ర. ఈయన 1925 ఆగస్టు 31 విశాఖపట్నంలో జన్మించారు. 1947 చెన్నై నుండి వెలువడే ఆనందవాణి వార్తాపత్రికకు సంపాదకుడిగా ఉన్నారు. ఆరుద్ర రాసిన కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు, వేమన్న వేదము, దక్షిణ వేదము ఇవన్నీ ఒకెత్తు కాగా 13 సంపుటాల సమగ్రాంధ సాహిత్యము ఒకెత్తు. సాహిత్యం వచ్చిన కొన్నాళ్ళకే దేశ పరిస్థితి మీద విరక్తి చెందిన ఆరుద్ర మన స్వాతంత్రం మేడి పండు, మన దారిద్ర్యం రాచపుండు అంటూ విప్లవ వామపక్ష భావాలతో కవిత్వాలు రాశారు. సుమారు 500 చిత్రాలకు మాటలు, పాటలు, కథలు కూడా రాసినటువంటి వ్యక్తి ఇతను. నెక్స్ట్ గాంధీ పుట్టిన దేశమా ఇది. నీలిమేఘాలలో వేదంలా ఘోషించే గోదావరి లాంటి బహుళ ప్రజాదరణ పొందిన పాటలు కూడా రాశారు. 1998 జూన్ 4 మరణించారు. సో జిల్లాకు చెందిన ముఖ్యమైన వివరాలు చూద్దాము, చాలా ఇంపార్టెంట్. ఇవి విస్తీర్ణ పరంగా చూసినట్లయితే 11.16 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది విశాఖ. నెక్స్ట్ మండలాల మొత్తము 43. జనాభా వచ్చేసి 42,90,589. ఇందులో పురుష జనాభా 21,38,910. స్త్రీ జనాభా 21,51,679. జనసాంద్రత 384 మంది ప్రతి చదరపు కిలోమీటర్కి. దశాబ్ద వృద్ధి రేటు 11.96%. నెక్స్ట్ స్త్రీ పురుష నిష్పత్తి 1000 మంది పురుషులకు 1006 మంది స్త్రీలు ఉన్నారు. నెక్స్ట్ వన్ అక్షరాస్యత శాతము 66.91. ప్రాథమిక పాఠశాలల సంఖ్య 3,569. ప్రాథమికోన్నత పాఠశాలల సంఖ్య 821. ఉన్నత పాఠశాలల సంఖ్య 685. హయ్యర్ సెకండరీ పాఠశాలల సంఖ్య 14. జూనియర్ కళాశాలల సంఖ్య 286. విశ్వవిద్యాలయాలు ఆంధ్ర విశ్వవిద్యాలయము, న్యాయ విశ్వవిద్యాలయము వైజాగ్లో కలదు.
నెక్స్ట్ రెగ్యులర్ వైద్యుల సంఖ్య ఎంత మొత్తము? వైజాగ్లో 608, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య 90, చిన్న మధ్య తరగతి ప్రభుత్వ ఆసుపత్రులు 11, బోధన ఆసుపత్రులు 7, మాతా శిశు వైద్యశాలలు 35, డిస్పెన్సరీలు 7, శాసనసభ సభ్యుల సంఖ్య 14, పార్లమెంటరీ స్థానాల సంఖ్య ఎంత? 3. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము విశాఖపట్నం జిల్లాకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు A to Z చాలా క్లియర్గా డెప్త్గా చూస్తాం. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది, ముఖ్యంగా గ్రామ వాలంటీర్లకు ఉపయోగపడుతుంది, వారి వారి జిల్లాకే కాకుండా అన్ని జిల్లాల వరకు ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఏవైతే వేయబోతున్నారో వాటికి ప్రతి జిల్లా నుంచి కనీసం 4-5 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది, కనుక ఎవరు కూడా మిస్ చేయకుండా చదవండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీటికి సంబంధించినటువంటి PDF ఫైల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా మన వెబ్సైట్ www.shineindiarktutorial.comని విజిట్ చేయండి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.